శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నా పేరు అరుణ, శ్రీమతి అరుణ. నేను మీకు తెలుగు పాఠాలు చెప్పబోతున్నాను. నిన్న వరకు మనం ఏమంటే నిన్నటి వరకు నేర్చుకున్న పాఠానికి దానికి కంటిన్యూషన్ గా ఈరోజు మనం పాఠం చెప్పబోతున్నాం. మరి పాఠంలోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా ఇంట్లో ఉంటున్నా జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఒక్కసారి మనము చూసుకున్నాం. ఒక్క నిమిషం పాటు దాని గురించి తెలుసుకొని జాగ్రత్తల గురించి తర్వాత మనం పాఠంలోకి యథావిధిగా వెళ్తుంది. ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్. సోషల్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరం. ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య దాదాపు 5 నుంచి 6 అడుగుల దూరము పాటించాలన్నమాట. దగ్గరగా ఆనుకొని కూర్చోడం కానీ ఆనుకొని మాట్లాడడం కానీ అలాంటి పనులు చేయకూడదు. 5 నుంచి 6 అడుగుల దూరం పాటించాలి. ఏమంటే మాస్క్ అనేది అందరం కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ధరించాలి, మాస్క్ అనేది ఖచ్చితంగా ధరించాలి. ఎస్ అంటే సోప్, సబ్బు వాటర్తో కానీ, సబ్బు నీళ్ళతో కానీ, శానిటైజర్ లేదా మీ ఇంట్లో డేటాల్ ఉండే డేటాల్తో కానీ చక్కగా చేతులని శుభ్రపరచుకోవడం, మాటి మాటికి శుభ్రపరచుకోవడం, ఈ విధంగా శుభ్రపరచుకోవడం అనేది చేయాలన్నమాట. ఇవి మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు. ఇప్పుడు మనం నిన్నటి తరగతిలో ఏం నేర్చుకున్నాం? పేజ్ నెంబర్ 11లో ఉన్న లక్క ఇల్లు అనే పాఠము లాస్ట్ 3వ పేర వరకు నిన్న చెప్పడం అనేది జరిగింది. హోంవర్క్ అందరు చేశారా పిల్లలు? కఠిన పదాలు ఇచ్చాను కదా, హోంవర్క్ అందరు రాశారా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పేజ్ నెంబర్ 12 మీరు తెలుగు పాఠ్యపుస్తకం ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేసి చూసుకొని పెట్టుకోండి. ఉపయోగించాల్సిన వస్తువులు తెలుసు కదా, పాఠ్యపుస్తకము, పెన్సిల్, రబ్బర్ ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా కదలకుండా వినాలి. చెప్పే పాట వినాలి. ఏ పాట చెప్పుకుంటున్నాం మనము? లక్క ఇల్లు. నిన్న చెప్పుకున్న పాఠంలో పాండవులు అంటే ఎవరు, కౌరవులు అంటే ఎవరు, కౌరవుల యొక్క తండ్రి ఎవరు, పాండవుల యొక్క తండ్రి ఎవరు, వాళ్ళు యుద్ధం కౌరవులు ఏ విధంగా ఉండేవారు, వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగిన వారు, మరి పాండవులు ఏ విధంగా ఉన్నారు, వారి లక్షణాలు అంటే వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారో మనం తెలుసుకుందాం. ఈ రోజు పాఠంలో అసలు వాళ్ళు యుద్ధం చేశారు, యుద్ధం ఎందుకు జరిగింది, పాండవులు ఎందుకు అరణ్యవాసం అడవిలకు వెళ్ళాల్సి వచ్చిందో ఈ రోజు పాఠంలో మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 12. కౌరవ పాండవుల విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట ద్రోణాచార్యుడు వారి విద్యా ప్రదర్శనకు హస్తినాపురంలో ఏర్పాటు చేశారు. ద్రోణాచార్యుడు అంటే కౌరవులకి పాండవులకి గురువు అన్నమాట. కౌరవ పాండవుల యొక్క గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. కౌరవ పాండవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు అనమాట. అయితే ఈ కౌరవ పాండవుల యొక్క విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట అంటే అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు ఏం చేశాడో, అతను నేర్పించిన విద్యలన్నింటినీ ప్రదర్శించడానికి చూపించడానికి వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రదర్శనను హస్తినాపురంలో ఏర్పాటు చేశారు. హస్తినాపురంలో కౌరవులు పాండవులు ఎక్కడ నివసించేవారు? హస్తినాపురంలో నివసించేవారు కదా. మరి విద్యా ప్రదర్శనను కూడా హస్తినాపురంలో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఎవరమ్మా? ద్రోణాచార్యుడు కౌరవ పాండవుల యొక్క గురువు అన్నమాట. ఆ ప్రదర్శనలో గదా యుద్ధంలో దుర్యోధనుని కన్నా భీముడు అధికుడుగా నిలిచి చూపరుల మన్ననలు పొందాడు. అయితే ఆ విద్యా ప్రదర్శనలో అందరికన్నా గదా యుద్ధంలో గద అంటే తెలుసు కదా చూడండి పిల్లలు, ఇక్కడ ఈ చేతిలో పట్టుకున్నాడు కదా, ఇది గద అంటే ఇలా ఏ విధంగా ఉంటుంది తెలుసు కదా మీకు, యుద్ధాలను యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఈ విధంగా గద అంటే ఈ గదా యుద్ధంలో దుర్యోధనుని కన్నా భీముడు అధికుడుగా నిలిచి దుర్యోధనుడు అంటే ఏమో కౌరవుల తరఫున, భీముడు అంటే ఏమో పాండవుల తరఫున. సో దుర్యోధనుడు కంటే భీముడు అధికుడుగా నిలిచి అంటే అతన్ని ఓడించి ఇతను అధికంగా చేసి యుద్ధంలో చూపరుల మన్ననలు పొందాడు. చూపరులు అంటే చూసే వాళ్ళు ఉంటారు కదా, ఆడియన్స్ ప్రేక్షకులు ఉంటారు కదా, వాళ్ళందరి యొక్క మన్ననలు అంటే వాళ్ళందరూ బాగా చేసావు భీముడు బాగా చేశాడని క్లాప్స్ కొట్టడం, వాళ్ళని పొగడడం చేసుకుంటారు కదా, వాళ్ళందరి యొక్క మన్ననలు పొందాడనమాట. అలాగే అర్జునుడు కృష్ణుడిపై చేయిని సాధించాడు. అర్జునుడు కూడా కర్ణునిపై సార్, కృష్ణుడు కాదు కర్ణుడు. అలాగే అర్జునుడు కర్ణునిపై పై చేయిని సాధించాడు. అర్జునుడు కూడా ఎవరు? పాండవులలో ఒకడు అర్జునుడు అనమాట.
అర్జునుడు కూడా కౌరవుల ఇక్కడ ఇక్కడ జరిగే ప్రదర్శనలో పాండవులే పై చేయిగా ఉన్నారు. పాండవులే చక్కగా విద్యాభ్యాసం విద్యలన్నీ నేర్చుకొని వాళ్ళే పై చేయిగా అంటే కౌరవులను ఓడిస్తూ పాండవులే గెలుస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఏమో దుర్యోధనుని భీముడు ఓడించడం జరిగింది. ఏ యుద్ధంలో గదా యుద్ధంలో ఈ గదలతో చేసే ఫైటింగ్ ఉంటారు. యుద్ధం అంటే తెలుసు కదా, ఈ విధంగా ఫైట్ చేస్తూ ఉంటారు కదా. అందులో ఎవరు గెలిచారు? భీముడు గెలవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూస్తే కర్ణునిపై అర్జునుడే మళ్ళీ పై చేయి సాధించడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ కౌరవులు ఓడిపోతున్నారు, పాండవుల విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. అలా ప్రతి విషయంలోనూ పాండవులదే పై చేయి కావడం, గురువుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రశంసలు, పూల జల్లుల్లా వారిని అభిషేకించడం, ప్రజలు పాండవుల గుణగణాలను బల పరాక్రమాలను గురించి హర్షాతి రేగంతో ముచ్చటించుకోవడం చూసి ఈర్ష్యాసూయతో రగిలిపోయిన దుర్యోధనుడు తన తండ్రి వద్దకు వెళ్ళి పాండవులను దూరంగా పంపివేయమని, తనను హస్తినాపురానికి రాజును చేయమని అడిగాడనమాట. మనం తెలుసు కదా దుర్యోధనుడు ముందే అహంభావి, చాలా గర్వం అనేది ఉంటుందని మనం నిన్న తరగతిలో తెలుసుకున్నాం కదా. నిన్నటి పాఠంలో దుర్యోధనుడు చాలా గర్వం అహంకారంతో నిండినటువంటి వ్యక్తి. సో ఈ అయితే ఈ యుద్ధంలో జరిగే యుద్ధ విద్యా ప్రదర్శనలో పాండవులదే పైచేయి ఉంటుంది. పాండవులే అన్ని విద్యలలో కూడా వాళ్ళే గెలుస్తూ, అన్ని యుద్ధాలలో గెలుస్తూ వాళ్ళే పైచేయిగా ఉండడం దుర్యోధనుడికి ఏమాత్రం నచ్చలేదనమాట. అతనికి వాళ్ళని చూస్తే ప్రజలందరూ వాళ్ళు పొగడము, గురువులు కూడా వాళ్ళని మెచ్చుకోవడం చూస్తుంటే దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదనమాట. ఏమైంది? ఈర్ష, అసూయ అనేవి వచ్చాయన్నమాట. అందరు గురువులు ఆశిస్తున్నారు, చేస్తుంటే గురువులు అందరూ బాగా చేస్తావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఇట్లాంటి పదాలు వాడుతూ గురువులు కూడా ఆశిస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు కదా. అవన్నీ చూస్తే కూడా దుర్యోధనుడికి ఏమాత్రం నచ్చలేదన్నమాట. అతనికి చాలా కోపంతో రగిలిపోతూ ఉన్నాడనమాట. వీళ్ళని ఏ విధంగా ఓడించాలి, వీళ్ళని అందరూ మెచ్చుకుంటున్నారు, నేను ఎలా మేమేమి ఓడిపోతూ ఉన్నాం, ఎలా వీళ్ళని ఏదైనా చేసి ఈ హస్తినాపురం నుంచే అసలు వీళ్ళని వెళ్ళగొట్టేయాలనేసి ఆలోచిస్తూ హర్షాంతిరే గుణగణాలను, ప్రజలు పాండవుల గుణగణాలను ప్రశంసలు అంటే పొగడ్తలు అనమాట, పొగడడం, ప్రశంసలంటే పొగడము, మళ్ళీ బల పరాక్రమాలను గురించి హర్షాతి రేఖంతో ముచ్చటించుకోవడం, అలా బల పరాక్రమాలు, ఇంత బలంగా ఉన్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు, చాలా బలంగా ఉన్నారు అని విధంగా పొగొట్టు ఉంటే అతనికి ఏమాత్రం నచ్చలేదన్నమాట. చూసి ఈర్ష్యాసూయతో దుర్యోధనుడు వాటి అన్నింటినీ చూసి ఈర్ష్య అంటే ఈగో అనమాట. మీకు అందరికి తెలిస్తే ఈగో అంటాం కదా మన ఇంగ్లీష్. ఈర్ష్యాసూయతో రగిలిపోయిన దుర్యోధనుడు తన తండ్రి వద్దకు వెళ్ళి ఏమన్నాడంట? పాండవులని దూరంగా పంపివేయమని తన కౌరవుల యొక్క, దుర్యోధను యొక్క తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు. తెలు చెప్పుకున్నాం కదా నిన్న పాఠంలో. సో ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు ఏమన్నాడంట? తనని పాండవులను ఎక్కడికైనా దూరంగా పంపించండి నాన్న, వాళ్ళు బాగా వాళ్ళందరు ప్రజల మనల్ని పొందుకుంటున్నారు, మరి వాళ్ళే దీని అంతటికి అధికారం రాజయ్యేలా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగానైనా చేసి వాళ్ళని హస్తినాపురం విడిచి వెళ్ళిపోయేలాగా చేయమని వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు చెప్పుకున్నాడనమాట. ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజును చేయమని, పాండవులు పంపించేసినా ఇంకెవరు ఉంటారు హస్తినాపురంలో? కౌరవులే ఉంటారు. సో కౌరవుల్లో దుర్యోధనుడిని రాజుగా చేయమని, వాళ్ళు వెళ్ళిపోతే తన రాజుగా ఉండొచ్చు కదా, ఆ విధంగా అతను ఆలోచించి పాండవులను పంపించేయమని వాళ్ళ నాన్నతో చెప్పడం అనేది చెప్తాడనమాట ఇక్కడ. అందుకు ధృతరాష్ట్రుడు, నేను ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డువాడు పుట్టుకతో అందుడని మన పదవి నేనటి పాఠంలో చెప్పుకున్నాం కదా. ధృతరాష్ట్రుడు పుట్టుకతోటే గుడ్డివాడు అనమాట, పుట్టుకతోటే గుడ్డివాడు. అయితే ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు మరి దుర్యోధనుడు చెప్పిన మాటలు చూడండి ఇక్కడ. ధృతరాష్ట్రుడు, నేను పుట్టి గుడ్డివాడను, అవిటివాడు రాజుగా పనికిరాడు. మరి రాజు ఒక రాజ్యాన్ని పాలించాలి అంటే వాళ్ళకి అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి, వాళ్ళు జ్ఞానవంతులై ఉండాలి, చక్కగా ఉండాలి. అలాంటి వాళ్ళు అయితేనే రాజ్యాన్ని పాలించగలుగుతారు, ప్రజలకు న్యాయం అనేది చేయగలుగుతారు. మరి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయినప్పటికీ కూడా అతన్నే పాలిస్తూ ఉన్నాడు అనమాట, కవి అతడే రాజుగా ఉండి పాలిస్తున్నాడు. అవిటివాడు రాజుగా పనికిరాడు, అవిటివాడు అంటే ఏదో ఒక అంగం అవయవం లేని వాళ్ళని అవిటివారు అనేసి అంటారు. అవిటివాడు రాజ్యాన్ని పాలించడానికి రాజుగా పనికిరాడు, అయినప్పటికీ కూడా పాండురాజు తన మంచితనంతో నన్ను రాజుగా చేసి
పాలనా వ్యవహారాలు తాను చూసుకునేవాడు. అయితే పాండురాజు ఎవరు పిల్లలు? నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం కదా మనం, పాండురాజు అంటే ఎవరు? పాండవుల యొక్క తండ్రి. అయితే ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డివాడైనప్పటికీ కూడా పాండురాజు తన యొక్క మంచితనంతో, పాండవులందరూ చాలా మంచివాళ్ళు కదా, ధర్మపరులు కదా, ధర్మాన్ని పాటించేవాళ్ళు, తగ్గించుకునే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఈ పాండురాజు ఏం చేశాడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయినప్పటికీ కూడా అతన్ని రాజుగా పెట్టడం అనేది జరిగింది. కాకపోతే కార్యకలాపాలు, ప్రజల యొక్క మంచి చర్యలు చూసుకోవడం, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పాండురాజు చూసుకుంటూ, రాజుగా రాజు ఆ స్థానంలో మాత్రం ఎవరిని కూర్చోబెట్టాడు, ధృతరాష్ట్రుడినే కూర్చోబెట్టడం అనేది జరిగింది అనమాట. అయితే దుర్యోధనుడితో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు, నేను గుడ్డివాడైనప్పటికీ కూడా నన్ను రాజుగా కూర్చోబెట్టాడు పాండురాజు తన మంచితనంతో, నేను ఇప్పుడు ఏ విధంగా వాళ్ళని అడవికి పంపించాలి, మంచి పద్ధతి కాదు కదా అని ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుతో చెప్తున్నాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడో చూద్దాం. అది అందరికీ తెలిసిందే, ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే, నేను రాజుగా ఉన్నాను, పాండురాజు నన్ను రాజుగా చేశాడనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు వయసులో నీకన్నా పెద్దవాడైన ధర్మరాజును కాదని నిన్ను రాజును చేస్తే కురవంశ పెద్దలు ప్రజలు హర్షించరు. అంటే ఏమంటున్నాడంట, నీకంటే పెద్దవాడు ధర్మరాజు. ధర్మరాజు అంటే ఎవరు, పాండవుల్లో పెద్దవాడు కదా ధర్మరాజు. ఈ దుర్యోధనుడేమో కౌరవులలో పెద్దవాడు, పాండవుల్లో పెద్దవాడేమో ధర్మరాజు. మరి ధర్మరాజు నీకంటే, ధర్మరాజు దుర్యోధనుడి కంటే కూడా పెద్దవాడు అనమాట, నీకంటే పెద్దవాడు కదా. అతను వదిలిపెట్టి నేను రాజుగా చేస్తే ప్రజలందరూ హర్షించరు, అంటే ఒప్పుకోరు కదా, వాళ్ళందరూ అరుస్తారు కదా, మరి ఎలా ఏ విధంగా చేయాలి, దాని మంచి పద్ధతి కాదని కొడుకు నచ్చ చెప్పాలని చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా అంటే మన ఇంట్లో ఏదైనా తప్పు పని చేసినా, ఏదైనా అడగరాని అడిగితే మన మన నాన్న వాళ్ళు, మన అమ్మ వాళ్ళు మనకు చెప్తారు కదా, మీకు చెప్తారు కదా, ఇలా చేయొద్దు నాన్న, తప్పు, అది మంచిది కాదు, నీకంటే పెద్దవాడు కదా, అన్నకి ఇస్తామన్నట్టుగా నన్ను నచ్చ చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా తన కుమారుడైన దుర్యోధనుడితో ధర్మరాజు నీకంటే పెద్దవాడు నాన్న, అలా చేయకూడదని చెప్తున్నాడు అనమాట. ఎంత చెప్పినా దుర్యోధనుడు వినలేదు, ఎంత చెప్పినా దుర్యోధనుడు అహంవాడు కదా, చాలా గర్వంతో విరవీగేవాడు కాబట్టి అతడు తండ్రి మాటలు ఏ మాత్రం లెక్క చేయలేదు అనమాట, లెక్క చేయకుండా ఒప్పుకోలేదు, నిరాకరించడం జరిగింది. పుత్ర ప్రేమను చంపుకోలేని జయించలేని ఆ అంధరాజు పాండవుల ఇష్టాయిష్టాలను సైతం గణింపక వారణావత ప్రాంతం వేటకి దేవాలయ సౌందర్యానికి అనువైన చోటు, కనుక మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండండి అని వారిని వారణావనానికి పంపాడు. అయితే ఇక దుర్యోధనుడు ఎంత చెప్పినా వినట్లేదు కదా, మరి తండ్రి ప్రేమను, పుత్ర ప్రేమను చంపుకోలేక, పుత్ర ప్రేమ అంటే పుత్రుడు అంటే ఎవరు, కుమారుడు, కుమారుడు పైన ప్రేమను చంపుకోలేక ఏం చేస్తాడు దుర్యోధనుడు, సరే ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, సరే పాండవులతో మెల్లగా చెప్తాడు ఏమని, వారణావత ప్రాంతం వేటకి మీరు వెళ్ళండి, అక్కడ దేవాలయ సౌందర్యానికి కూడా అనువైన చోటు, అక్కడ మీకు ఇల్లు అన్నీ కూడా నేను సిద్ధపరుస్తాను, అక్కడ మీ ప్రాంతం వేటాడడానికి కూడా చాలా మంచి ప్రదేశము, అక్కడికి వెళ్ళండి, సౌందర్యానికి కూడా, దేవాలయ సౌందర్యానికి కూడా, దేవాలయం చూడడానికి కూడా అక్కడ అన్నీ మీకు సౌకర్యాలు చక్కగా ఉంటాయి కాబట్టి అది మీకు అనువైన చోటు, అంటే మీకు సరిపోయేటువంటి చోటు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశము, మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండండి, మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు నివసించండి అనేసి పాండవులతో ఎవరు చెప్తారు, ధృతరాష్ట్రుడు చెప్తాడు. ఎందుకని చెప్పాడు, ధృతరాష్ట్రుడి పాపం చాలా మంచివాడు, పాండవులకు కూడా సపోర్ట్ చేస్తాడు, కౌరవులను పాండవులను సమానంగా చూసుకుంటాడు, కానీ ధృతరాష్ట్రుడి వాళ్ళ కుమారుడు ఎటువంటి వాడు, దుర్యోధనుడు చాలా గర్విష్టి కదా, అహంభావి కదా, నాదే గెలవాలన్నటువంటి స్వభావం అనమాట. అందుకోసం అని ఏం చేస్తాడు ధృతరాష్ట్రుడు, ఇంకా కొడుకు పైన ప్రేమను చెప్పుకోలేక ఆయన మాటను కాదనలేక అతను జిజ్జు పెడుతున్నాడు కదా, ఖచ్చితంగా కావాలని మనం ఒక్కొక్కసారి మాట చేస్తూ ఉంటాం కదా ఇళ్ళలో, మీరు కూడా చేస్తుంటారు కదా మీ అమ్మ దగ్గర నాన్న దగ్గర. అదేవిధంగా దుర్యోధనుడు కూడా మన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పాండవులను ఎలానైనా పంపించాల్సిందే, వాళ్ళని ప్రజలు మెచ్చుకుంటుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నా, నన్నే రాజుగా చేయాలి, వాళ్ళని అడవి పంపించేసేయాలనే ఉద్దేశంతో చెప్పడంతో ధృతరాష్ట్రుడు కూడా ఏం చేశాడు, సరేలే పంపించేస్తామని మెల్లగా పాండవులతో పిలిచి ఈ విధంగా అంటాడు అనమాట. వారణావనానికి వాళ్ళని పంపించేస్తాడు. వారణావత ప్రాంతం ఆ ప్రాంతానికి ఎవరిని పంపిస్తారు?
సంవత్సరం పాండవులను పంపించడం అనేది జరిగింది. అక్కడ ఉండాలని మీరు కొన్నాళ్ళు అక్కడ నివసించానని చెప్తారన్నమాట. అని వాళ్ళు వానరానికి పంపారు. అలా పంపడం వలన కాలం గడిచి హస్తినాపురజ పదవులు ఎందుకని వారి మీద పడ్డ ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశం ఏంటి, దుర్యోధనుడి యొక్క ఉద్దేశం ఏంటంటే పాండవులు కొన్ని రోజులు అడవిలో ఉండడం వలన పాండవులని వీళ్ళందరూ ప్రజలందరూ మర్చిపోతారేమో, ఇంకా వీళ్ళని వదిలేసి మనల్నే రాజుగా మనమే ఈ ప్రాంతానికి రాజుగా ఉండొచ్చు అనేసి దుర్యోధను యొక్క ఆలోచన అనమాట. ఆ విధంగా చేసి పాండవులని అడవికి పంపించడం అనేది జరిగింది. ఇది ఈరోజు పాఠం అనమాట. అయితే ఒక ఈ హోంవర్క్ వచ్చేసి కఠిన పదాలు 2 times ఇన్ హోంవర్క్ బుక్. కఠిన పదాలు ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, నాతో పాటు మీరు పలుకుతూ మీ బుక్ లో కూడా మీ పెన్సిల్తో అండర్లైన్ చేసుకోండి, పదం కింద గీత గీసుకోండి. ఫస్ట్ వన్ ద్రోణాచార్యుడు, నాతో పాటు మీరు కూడా చదవాలి పిల్లలు, ద్రోణాచార్యుడు. రెండవది ప్రశంసలు. మూడోది ఈర్ష్య. నాలుగోది వారణావత ప్రాంతం. ఐదోది హర్షాతిరేకం. ఆరోది సౌందర్యం. ఏడోది గదాయుద్ధం. ఎనిమిదోది అంధుడు. తొమ్మిదోది ఇష్టాయిష్టాలు. పదవి వచ్చేసి తొమ్మిదోది ఇష్టాయిష్టాలు. పది ఆశిస్సులు. ఈ కఠిన పదాలన్నీ కూడా మీరు మీ పాఠ్య పుస్తకంలో కఠిన పదం కింద గీత గీసుకొని అండర్లైన్ చేసుకోండి. ఈ పదాలన్నీ కూడా హోంవర్క్ లో కఠిన పదాలు రైట్ 2 times ఈ హోంవర్క్ బుక్. ఇప్పుడు ఈ రోజు వరకు 12వ పేజీ వరకు మన పాఠం అయిపోయింది. నెక్స్ట్ రేపటి క్లాస్ లో మనము రేపటి తరగతిలో మిగతా లెసన్ ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ధన్యవాదాలు పిల్లలు.